పాల్లో అయితే పక్కా కల్తీ ఉందండి పక్కాగా పాల్లో కల్తీ ఇక మామూలుగా వాటర్లే చెప్పకల్ల ఇక శానిటరీ విషయం కూడా అంత కూడా చాలా వరస్ట్గానే ఉంటుంది పరిస్థితి మాక్సిమం పాల్లో చాలా బేభత్సం ఉందండి కానీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు పాల్లో పాల ప్యాకెట్ అసలు కరెక్ట్గా మీ పాల ప్యాకెట్స్ కొన్ని పాల ప్యాకెట్స్ మరి కరెక్ట్గా మీరు ఫారెన్స్ రిపోర్ట్ పంపిస్తే ఎన్నో వందలు వస్తాయో మన అందులో పరిస్థితులు అంటే 99% అయితే ఇక ఉన్న వాటర్ ప్రాబ్లం ఒకటి కనబడుతుందండి పాల ప్యాకెట్లను ఇస్తే ఈ కాయగూరలు కూడా ఎక్కువగా ఈ డిఫరెంట్ ఆఫ్ ఎక్కువ ఏసీస్ పెంచేస్తున్నారు దానివల్ల కూడా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ప్రతి మ్యాక్సిమం కల్తీసారు ఇప్పుడు కల్తీ అనేది కల్తీని ఆపగలిగితే అసలు అసలు మీరు ఏదో జనాలు ప్రభుత్వాలు ఏదో ఇవ్వటం కదండి కల్తీని ఒకటి ఆపండి చాలు మనం చచ్చిపోతున్నారు సార్ అలాగే చిన్నపిల్లలు తాగే కాడి నుంచి పెద్దవాళ్ళు తినేదాకా అంత పాయిజన్ అంత పొల్యూట్ అయితే ఇంక దేనికండి అసలుకి ఒక్కసారి ఆలోచించిన ప్రభుత్వం ఏదండి పక్కగా ఏం చేయాలంటే అసలు కల్తీ అనే కాడుకు అక్కడ ముందు దాని మీద గట్టిగా మోపండి దాని మీద గట్టిగా చేయండి అన్నీ కల్తీనా ప్రతీది కల్తీనా బెల్లం కల్తీ పప్పు కల్తీ నూనె కల్తీ అన్నీ కల్తీలే పాలు కల్తీ ఏం తినాలండి ఇంకా మనిషి ఇంకా చాలా మావిందు చెప్తున్నాను నిజం చాలా వరకు ఏదో తినాలి అన్నా కూడా చేయాలన్నా కూడా ఇంత కల్తీయా ఏ తిన్నామన్న భయం వేస్తుంది ఏ తిన్న భయం వేస్తుంది ఏం తింటే ఏమైపోతుందన్న భయం వేస్తుంది ఎవ్వరూ స్పందించట్లేదు ఏదో తెలుగు ఒక 10 మంది పోతున్నారు 20 మంది పోతున్నారు ఏమంది వస్తున్నారు తీస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ మామూలే హూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు యాక్చువల్గా హీస్ బెస్ట్ పర్సన్ అండి నాన్నగారు అయితే బెస్ట్ పర్సన్ బాగానే చూస్తున్నారు ఆయన బాగా చేస్తున్నారు అప్పుడు ఆయన ఎంతవరకు పెద్ద దాంట్లో ఎంతవరకు చేయగలడు ఆయన అధిక అధికార నిర్లక్ష్యం నేను చెప్పలేనండి ఇక అసలు కల్తీ కలిపి ఉండి పట్టుకోండి ముందలా నేను ఉన్నానండి ఒకటి చూడగలను రెండు చూడగలను మొత్తం కల్తీ అంతా నేను చేయలేను కదా ఇది ప్రతి ఒక్కరు స్పందిస్తే ప్రతి ఒక్కరు కూడా పట్టుకుంటే ఆ కల్తీ లేకుండా చేస్తే జనాలు బతుకుతారండి మీరు ఏదో ఇది మనకి మంత్రి అయ్యి ఇచ్చారు ఈ ఇచ్చారని కాదండి అసలు ఫుడ్ తినే ఆహారం అంత కల్తీయా అది ఉన్నారా నాన్నగారు చక్కగా చూస్తాను అంత బాగానే ఉంది ఎంతమంది చేయగలడు ఆయన ఎంతమంది చూడగలరు ఆయన ఆయన ఒక 10 మంది చూడగలుగుతాం అందరు సమిష్టి కృషి ఉండాలి అందరు సమిష్టి కృషి చేస్తే డెఫినెట్గా అంతా బాగుంటుంది దయించి నేను చెప్పేది మీడియా చెప్పేది ఏంటంటే దయించి మరీ చెప్పండి పక్కాగా కల్తీ లేకుండా చేయగలిగితే మనిషి బగుతారు సార్ లేకపోతే పిట్టలా రాలిపోతారండి నాకు చేసేది మనిషి ఎక్స్క్రీషన్ 5 లక్షలు ఇస్తాను 10 లక్షలు ఇస్తాను పడిపోతున్నారు యాక్చువల్ చెప్పండి మార్నింగ్ నుంచి నాకు నాకే తల తిరుగుతుంది మార్నింగ్ నుంచి నేను ఏం ఆలోచించాలి తల తిరుగుతుంది రాసుకుంటున్నాను తల తిరుగుతుంది ఏం అర్థం కావట్లేదు అయ్యా నాకు ఒక రకమైన సిమ్టమ్ కనపడుతుంది కానీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఆ మాత గల ఉంచున్నాను అది దద్ద నేను చెప్పేదండి అది విషయం అన్నమాట దాన్ని బట్టి ఆలోచించే ప్రభుత్వాలు ఇంతవరకు రీజన్ ఏం లేదు ఇంత రీజన్ ఏం తెలియట్లేదు కొంతమంది కాయగూరలు అన్నారు కొంతమంది పాలు అన్నారు కొంతమంది నీళ్ళు అన్నారు అది ఖచ్చితమైన రిజల్ట్ అవ్వాలంటే పైనుంచి ఆర్డర్ రాసిన చూసుకొని రావాలి అది సామాన్య మానవులు కదా ఎవరికేం తెలుసు సామాన్యులు సామాన్య మానవులు ఎవరు తెలుసు చెప్పండి ఎవరు తెలుసు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇందులో పాపం వాళ్ళకి చదువుకోవడం ఉన్నారు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు అప్పుడు ఈ చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు చెప్పింది వినడం వరకే పేపర్లో న్యూస్ వస్తుంది టీవీలో న్యూస్ వస్తుంది చూడటం వరకే అదండి పరిస్థితి మ్యాక్సిమం అంటే మీరు చెప్పేదండి ప్రభుత్వానికి అందరూ చెప్పేదంటే దయించి ఈ కల్తీ ఆపగలిగితే చాలా బెటర్ అదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి